ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న ఒక మంచి వ్యక్తిని రవిచంద్రను డిసైడ్ చేసినందుకు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పక్షాన కార్యకర్తల పక్షాన ప్రజల పక్షాన ముఖ్యంగా బీసీ కులాల పక్షాన मुख्यमंत्री गारికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇనాన్ మస్ కోసం సహకరించిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కొద్దిరాజు రవిచంద్ర గారు ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి मुख्यमंत्री वर्युलु केसीआर गारी धन्यवादालु कूडा तेलियजेस्तुन्नाम अन्नी कुलालनु अन्नी मतालनु अन्नी जिल्लालनु अंदरिकी कूडा इला प्रातिनिध्यम इस्तू ब्रह्मांडंगा तेलंगाण नायकत्वान्नि मुंदुकु तीसुकुपोतुन्नंदुकु तेलंगाण राष्ट्र समिति सदा कृतज्ञुलुगा उंटामनि कूडा मेमु तेलियजेस्तुन्नाम राजकीयानिकि रेंडु पार्श्वालु उंटायि ओकटि राजकीयं द्वारा సంపాదించుకోవాలి లేక ఒక రాజ్యాన్ని ఎలాలని చెప్పేసి కొంతమంది భావిస్తే మరికొంతమంది ఈ రాజకీయం ద్వారా ప్రజలకు సమాజానికి సేవ చేయాలని చెప్పేసనే భావంతోనే ఉంటాయి అన్ని పార్టీలు సేవ చేయాలనే భావంతోనే ఉన్నా ఆ పార్టీల్లో చేరే కొద్ది మంది ఈ మధ్య కాలంలో ఇవాల కులం ఎత్తుకొని మతం ఎత్తుకొని మితర అందర్ని కూడా చులకన చేస్తూ ఒక వారు అభద్రత భావాన్ని గురవుతూ సమాజంలో చీడపురుగులుగా ఉన్నారు ఇవాల రాష్ట్ర కాంగ్రెస్ కు పట్టిన దుర్గతి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాల కాంగ్రెస్ ని జాతీయ కాంగ్రెస్ కూడా ఇక్కడ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవిని వేలం పెట్టడం రేవంత్ రెడ్డి అనే ఒక అబద్ధాలకు అసత్యాలకు పుట్టిన అక్రమ సంతానం రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి అనేవాడు ఇవాల తెలంగాణ సమాజంలో కులచిచ్చు రాజేయాలని చెప్పేసి భావిస్తున్నాడు మతాల మధ్యలో చిచ్చు చేయాలని చెప్పేసి భావిస్తున్నాడు ఒక ప్రాంతం పోయి జయశంకర్ లాంటి మహాన్ భావుని దగ్గరికి ఆ గ్రామానికి పోయి ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చేట్టు మాట్లాడుతున్నాడు ఇవాల భారతదేశమే కాదు ప్రపంచానికి వాటర్ షెడ్ నేర్పిన కాకతీయుల గురించి కూడా చాలా చులకనగా మాట్లాడుతున్నాడు చాలా బాధాకరం ఇటువంటి వెదవలు ఈ రోజున రాజకీయాల్లోకి రావడం అనేది దురదృష్టకరం తమ యొక్క బ్లాక్ మెయిలింగ్ తో తమ యొక్క డబ్బు విచ్చలవిడిగా సంపాదించడంతో ఇవాల రాజకీయాల్ని కలుషితం చేస్తూ నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ ఇవాళ కులాల మధ్య కూడా పంచాయతీ పెట్టాలని పనిచేస్తున్నాడు ఇవాళ ఏ కులం చెప్పుకొని ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ దేశంలో కాదు మరే దేశంలో కూడా ఇవాళ ఇంతవరకు వాళ్ళు ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు ఇవాళ ప్రజలకు సేవ చేసిన దాని మీద ప్రజలకు నువ్వు ఉపయోగపడ్డ దాని మీద ఆ రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీ యొక్క అభ్యర్థులు కానీ గెలవడం జరుగుతుంది ఇవాళ మేము మాత్రమే సేవ చేస్తాం మాకు మాత్రమే అవకాశమే అని చెప్పేసి ఒక అహంకారపూరితమైన మాట మాట్లాడడం రేవంత్ రెడ్డికి తగదు ఇవాల ఈ సమాజంలో ఎవరెవరు ముందుకొచ్చి ఇవాల అత్యంత చిన్న కులాలు అనుకునే వాళ్ళంటే రిప్రజెంటేషన్ చాలా తక్కువ జనాభా ఉన్న వాళ్ళని కూడా ఇవాల బాగా చేస్తున్నప్పుడు వాళ్ళందర్నీ కూడా ఇలా ఒడిసి పట్టుకొని వాళ్ళందరికీ గౌరవం ఇచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి మా కులాల పంచాయతీ లేదు మతాల పంచాయతీ లేదు మానవులందరూ ఒకటే సహజీవనం మొత్తం కూడా అందరూ కలిసి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి చేయాలని చెప్పేసి భావనతోని తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందడుగు వేస్తది ఇవాల ఏమీ తెలియని తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాడు జయశంకర్ సార్ని ఎప్పుడు మలిసి కలిసి మాట్లాడని వాడు ఇవాళ జయశంకర్ సార్ గురించి కేసీఆర్ గారి గురించి ఇష్టమొచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ తెలంగాణ ఉద్యమం జయశంకర్ గారు కేసీఆర్ గారు విడదీయరాని అనుబంధం ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా ఇవాళ తెలంగాణ సమాజం
ఇవాళ కేసీఆర్ గారి వెంట జయశంకర్ వారి వెంట నిలబడ్డది గౌరవిస్తది. చివరిగా నిన్న మొన్న జయశంకర్ గారి గ్రామానికి పోయి ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పతకాలతోని ఇవాళ చాలా మంది లబ్ధివంతుంటే ఆ లబ్ధిదారుల దగ్గర పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడేవే కాకుండా రైతు బీమా అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకుంటే దాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడేవే కాకుండా చాలా తులనాడిండు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఒకటి, మామూలుగా సహజ మరణాలు సంపపోయిన వాళ్ళు కొంతమంది. ఇవాళ రైతు ఆత్మహత్యలు 2014 నుండి ఇప్పటిదాకా క్రమేణా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి అనే వెదవకే ఇవాళ తోమర్ సమాధానం చెప్పిండు. అయినా కూడా పదే పదే ఇలా గోబెల్స్ లాగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వీడు జాగ్రత్త అని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లెక్కలు తెలిసి అబద్ధాలు మాట్లాడితే ఇవాళ ప్రజలు కానీ రైతులు కానీ నేను ఖచ్చితంగా చెప్పులతో కొట్టడం ఖాయం. అంతేకాకుండా మరలా రైతు బీమా వద్దనే విధంగా ఇలా రైతుల్ని కొద్దిగంత వాళ్ళని మోసపు మాటలతో చెప్పాలని చూస్తున్నాడు. రైతులందరూ మాకు సహజ మరణం పొందుతున్న మాకు 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవడు ఇవ్వలే. ఒక్క కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది, అది కొనసాగాలని అది మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. రైతు మర సహజ మరణాలకి రైతు ఆత్మహత్యలకి వీనికి అర్థం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త బిడ్డ, మా రైతులు నువ్వు రచ్చబండ చేస్తే నిన్ను రచ్చరచ్చరేసి రచ్చకెక్కిస్తావని చెప్పి కూడా నీకు బుద్ధి చెప్తావని చెప్పి కూడా మేము చెప్తున్నాం. జై తెలంగాణ. బీజేపీ నాయకుడు తరుణ్ సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ రైతులు మోసం చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే బీజేపీ. రైతులను సంవత్సర కాలం వాళ్ళు తెచ్చిన బీజేపీ తెచ్చిన 3 చట్టాల మీద పోరాటం చేస్తుంటే వానాకాలం ఎండాకాలం చలికాలం అనకుండా వాళ్ళ మీద బాష్పవాయు ఫిరంగాలు అదేవిధంగా లాఠీ చార్జీలు జైళ్ళకు పంపించి వాళ్ళ మీద కార్లు దొక్కించి ఇవాళ చట్టాలను వెనక్కి తీసుకున్న మోడీ ప్రభుత్వం మోసం చేసిందా? లేకపోతే రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులకు మేలు కేసీఆర్ చేసిందా అనేది రాష్ట్ర రైతాంగానికి తెలుసు, దేశ రైతాంగానికి తెలుసు. బీజేపీ ఏది మాట్లాడినా ఇవాళ రైతులందరూ కూడా వాళ్ళ ఖచ్చితంగా తెలంగాణ విధానాలు రైతు బంధు మాకు కావాలని అడుగుతున్నారు, రైతు బీమా 5 లక్షలు సహజ మరణాల కావాలని అడుగుతున్నారు, 24 గంటల ఉచిత కరెంటు మాకు కూడా కావాలని పంజాబ్ రైతులు హర్యానా రైతులు అడుగుతున్నారు. మోసం చేసేది బీజేపీ మోడీ ప్రభుత్వం, వారందరికీ సాయం చేసేది ఇలా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం వినండి, ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి చేసేది కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలల్లో ఎక్కడన్నా ఉన్నదా? వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా పెట్టారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? 2, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఛాలెంజ్ చేస్తున్నాం మేము. తెలంగాణలకు ఇచ్చినంత రైతాంగానికి ఇచ్చినంత సాయం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా? దానికి నిలబడవని అంటున్నాం. రైతు బంధు మమ్మల్ని చూసే కొద్దిగా ఇస్తాను, 24 గంటలు దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు, రైతు బీమా లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ పంజాబ్ ముఖ్యమంత్రి గారు కానీ కేసీఆర్ గారు చెప్పినవి వాళ్ళు ఇని పెద్దగా రిసీవ్ చేసుకున్నారు, అదే ఆదర్శం. ఇవాళ ఇవాళ ఎలక్షన్ల కోసం ఈ బ్రోకర్ గారు వాడోడు వీడోడు మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరు, అది కేసీఆర్ గారి మీదనే నమ్మకం ఉన్నది, కేసీఆర్ గారి మీదనే విశ్వాసం ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇంతకుముందు పలరాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, ఒక్కరోజన్నా జయశంకర్ గారిని కలిసినట్టు నువ్వు చూపెట్టు, మీరే ప్రెస్ మీడియా సాక్ష్యం. జేఏసీ మీటింగ్ అయితే ఆయన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా వచ్చిండా? జయశంకర్ గారు కూర్చున్న కాడికి ఎప్పుడన్నా వచ్చాడా? పోనీ జయశంకర్ గారు చనిపోతే మరి ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి పలకరించాడా? ఆయన ఫోటోకు దండేసినట్టు చూపెడతారా? ఇవాళ జయశంకర్ గారి గురించి రాజకీయాల గురించి మాట్లాడే మూర్ఖునికి ఏం జవాబు చెప్పాలండి? జయశంకర్ గారు చనిపోయేటప్పుడు నేను కలిసి వచ్చాను, కేసీఆర్ గారే తెలంగాణకు ఆదర్శం, కేసీఆర్ గారి బాటలను ఇయ్యాలి కాకపోతే రేపైనా నడవని నన్ను దీవించాడు, నా గురువు ఆయన, మన ఆయన క్లాస్మేట్ ఆయన.
వింటున్నావా, ఆయన ఆయన గురించి ఆయన చనిపోయినప్పుడు కానీ ఎక్కడ కానీ మేము టీడీపీ తరఫున మేము పోయినాం ఆయన దగ్గర కలిసినాం తప్ప రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జయశంకర్ గారి కోసం నివాళులు అర్పించలేదు, ఫోటో దండేలు అసలు మూర్ఖుడు మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉంటుందా అనే ఒక సందర్భంగా ఆ విలేజ్ను డెవలప్మెంట్ చేశాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ విలేజ్ పోయాంపా, నువ్వేదో వేరే ఊళ్ళ నుంచి కార్యకర్తలను జనాలను పోగు చేసి ఓ 100 మందితోటి మీటింగ్ పెట్టుడు కాదు, ఆ ఊరును చాలా డెవలప్మెంట్ చేశాం. ఆ చాలా డెవలప్మెంట్ చేశాం, ఆ విగ్రహం కూడా తయారైంది, అది కేసీఆర్ గారితో ఉన్నా కేటీఆర్ గారితో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. ఈ మూర్ఖునికి ఒక అర్థం లేదు, పర్థం లేదు. అది జయశంకర్ గారి గురించి ఏ ఆయన చనిపోయిన కాంచి ఇంతవరకు ఆయన పట్టించుకోలేదు, ఆయన గురించి ఎలా మీరే చెప్పండి ప్రెస్ మీడియా వాళ్ళు. ఆయన 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 బతుకున్నప్పుడు కలిచాడా, ఆయన చనిపోయినప్పుడు ఏమైనా ఆడికి వచ్చి కలిచాడా, లేకపోతే ఆయన పటానికి ఎప్పుడైనా దండేశాడా? అసంతో మాట్లాడితే అది పెద్ద అర్థం లేదు, పర్థం లేదు. ఆయన ఆయన గురించి మనం పట్టించుకుంటే కష్టం. కేసీఆర్ ముక్కు తెలంగాణ బీజేపీ లక్ష్యం అని మాట్లాడారు. కేసీఆర్ ముక్తు తెలంగాణ బీజేపీ లక్ష్యం. కేసీఆర్ మేము ఇలా బీజేపీ ముక్తు మోడీ ముక్తు భారత్ రాబోతుంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు పోయి ఏం మాట్లాడనే మాట్లాడలే, ఒక్క ఢిల్లీకి పోయి ఒక మాట మాట్లాడితే వణుకుతున్నారు, ఇలా పంజాబ్ పోయి రైతులందరితో మాట్లాడితే వణుకుతున్నారు. ఇవాళ స్వయంగా కిషన్ రెడ్డి గారే మేము భయపడట్లేదు అన్నారు. ఎవరు భయపడమన్నారు? మేమేం చెప్పలేదా భయపడుతున్నాను? నీకు నువ్వే అనుకుంటున్నావు కదా, నీ మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఇవాళ మోడీ గారినో లేకపోతే బీజేపీ గారినో ఇంకోరినో కాదు, ఇవాళ భారతదేశ పాలసీలలో మార్పు రావాలని, రైతులను ఇష్టపడి రైతులకు సాయం చేసే ప్రభుత్వం రావాలని, వాళ్లకు మాత్రమే మనం అండగా ఉండాలని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే దేశం మొత్తం ప్రకంపనాలు పుడుతున్నాయి. ఆ దేశ ప్రకంపనాలు వీళ్ళందరికీ కూడా గజ్జున వణుకుతున్నారు. అందుకే ఇవాళ ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ మాట్లాడాలనా? ఇవాళ మంత్రులందరూ ఇవాళ వీరు పోయి అక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడమని మేము అడిగిన వాటికి సమాధానం చెప్పమనండి. 24 గంటల కరెంటు ఇవ్వమని చెప్పండి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వమని చెప్పండి, ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వమని చెప్పండి, ఇవాళ పంటల బీమా కానీ రైతు బీమా కానీ అందరికీ ఇవ్వమని చెప్పండి. అది చేతనైతే నువ్వు నిరూపించు చేయండి. ఇంకో విషయం వారు మాట్లాడుతున్నారు, పెట్రోలు డీజిల్ ధరల్లో ఎక్సైజ్ డ్యూటీ మేము తగ్గించామని చెప్పేసి 100 రూపాయలు పెంచి 100% పెంచి 25% తగ్గిస్తాడట. మమ్మల్ని తగ్గించమని కోరుతున్నాడు. మేము 2014 తర్వాత ఈనాటి వరకు ఒక్క పైసా కూడా ఎక్సైజ్ డ్యూటీ కానీ వ్యాట్ కానీ పెంచలే. ఆనాడు ఎంత ఉందో 2014లో ఇవాళ కూడా అంతే ఉంది, అంతే ఉంటుంది. నీవు పెంచిన వాణివి కేంద్ర ప్రభుత్వం, దించాల్సింది నువ్వు. బరాన పెంచి చరణ తగ్గించేసి తగ్గిస్తున్నామంటే అది కాదు. ప్రజలకు 15 రోజులు పెంచుతావు, ఒక్కరోజు కొద్ది తగ్గిస్తావు. మేము తగ్గించడం డబ్బా కొడతావు. నీ డబ్బాలలో గుల్కరాలు వేసుకుంటే ఎవడు వినడానికి? ఇలా పైసలు కడుతున్నది, ఆ డబ్బాలలో పైసలు కడుతున్నది ఇలా మహిళా మనులు, వాళ్ళకి తెలుసు ఎంత సిలిండర్ ధర ఉండే. 450 ఉంటే 1000 రూపాయలు చేసినావు, 200 తగ్గిస్తావట. 50 నుండి 60 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉంటే 100 రూపాయలు చేసినావు, 10 రూపాయలు తగ్గిస్తావట. పెంచుతావు, కొద్దిగా తగ్గిస్తావు, మమ్మల్నే తగ్గించాలని కోరడం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. బిడ్డ లెక్కలు చూసుకోండి. ధన్యవాదాలు చెప్తున్నా, ధన్యవాదాలు ఇవ్వాలనా? వారు ధన్యవాదాలు చదివేస్తారు అంతే. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర సారథి కేసీఆర్ గారికి ఇంత గొప్ప అవకాశం, నాకు భారతదేశంలోనే ఉన్నటువంటి ఉన్నతమైన పదవి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి దగ్గరుండి మా మిత్రులందరూ, మా అన్న రాజేశ్వర అన్న పల్ల రాజేశ్వరరెడ్డి అన్న కానీ, మా దయన్న కానీ, ఇక్కడ నా మిత్రులు నరేంద్ర అన్న, మధు గారు, వినయ్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, కవితమ్మ గారు, మిగతా మిత్రులు ఎమ్మెల్యేలందరూ, ఖమ్మంలో ఉన్నటువంటి అజయ్ గారు, వెంకట వీరయ్య గారితో సహా నామా నాగేశ్వర గారు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఖచ్చితంగా ఇంతటి మంచి పదవిని నాకు ఇచ్చినందుకు గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను మా కుటుంబం తరఫున కానీ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తరఫున కానీ, రాష్ట్ర బీసీ సంఘాల తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కానీ, మా అందరి తరఫున కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా కూడా తెలంగాణను తెచ్చి ఎట్లయితే తెలంగాణ జాతిపితగా అవతరించిన కేసీఆర్ గారు,
మరియు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ రాబోతున్నటువంటి కేటీఆర్ గారికి కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వారి ఇరువు కూడా నాకు మంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఖచ్చితంగా కేసీఆర్ గారు మీకు తెలుసు తెలంగాణను 2014 ముందు ఎట్లయితే ఉందో 2014 తర్వాత ఎంతైతే నీళ్లు నిధులు నియామకాలు మొత్తం సక్సెస్ఫుల్గా చేసుకొని పంటలన్నీ సక్సెస్ చేసుకున్న తర్వాత ఢిల్లీకి పోయి ఇప్పుడు రైతుల ఇక్కడ మన రైతుల అభివృద్ధిని అంతా చూసి ఢిల్లీలో కూడా చూస్తున్నారు మీరు అన్నీ గమనిస్తున్నారు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు కూడా తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధిని నేను రాజ్యసభలో వినిపించి పెద్దసారి చెప్పిన మాట కేసీఆర్ గారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటిస్తూ పార్టీ పటిష్టత కోసం మా ఖమ్మం వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా కూడా తిరుగుతూ పార్టీని పటిష్టం చేయడమే నా బాధ్యతగా భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. అట్లేరు